వచ్చిన ఏంటంటే కృష్ణ అసలు కృష్ణుడు అసలు ఎక్కడ వెళ్ళిందో అంటే ఇంటర్వెల్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నట్టు సెకండ్ హాఫ్ అది లాస్ట్ వరకు కూడా అట్లే ఉంటుంది అనమాట. ఆ రేసే స్క్రీన్ ప్లే సుకుమార్ కథ స్క్రీన్ ప్లే దీనికి వచ్చేసి ఆ సుకుమార్ గారు చేసిన స్క్రీన్ ప్లే వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీనిలో. అండ్ ఆఫ్టర్ స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ కావచ్చు, ఆ విజువల్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్ ప్లస్ అజనీష్ లోకనాథ్ ఇచ్చిన బీజిఎం కావచ్చు అంతా బాగుంది. బట్ మోర్ దాన్ సాయిధరం కేస్, సాయిధరం కేసు కూడా బాగా చేస్తాడు. బట్ ఆనెస్ట్లీ చెప్పుకోవాలంటే ఈ మూవీలో హీరో సంయుక్తం మీద క్లైమాక్స్ ఒక్కటి కొంచెం మైనస్ అయింది నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే అది మీకు ప్రాబ్లమ్ ఈ మూవీ చూసేందుకు ఐడియా ఉంటుంది. క్లైమాక్స్ ఒకటి కొంచెం మైనస్ నాకంటే, ఎందుకంటే కొంచెం వేరే విధంగా వెళ్ళింటే బాగుండేది అని నాకు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఒక రెండు స్లో ఎలిమెంట్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ గా చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మూవీస్ అనుకుంటే రెగ్యులర్ గా కమర్షియల్ మూవీ నాలుగు బట్ కానీ ఉత్తరవాళ్ళం ఒక ఊర్లో ఇలా ఎందుకు దీనికి వచ్చేసి అన్ని కూడా లీక్ చేసి చాలా అంటే డిఫరెంట్ అటెంప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్రిషియేట్ చేయాలి. మిస్టరీ లీక్ ఊర్లో జరిగితే అనుకోవడం కావచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు హీరోయిన్ హీరో సాయిధరం ప్లేస్ లో ఉన్నాడు చాలా బాగా చేస్తారు. సాయిధరం ప్లేస్ నేనైతే సమీక మీనని భీమ్ల నాయక్ సార్ చాలా మంది చెక్ చేస్తా ఉంటారు. ఈ మూవీలో అంటే చంద్రముఖిలో జ్యోతిగా గారు ఎలా చేస్తారు ఈ మూవీలో అంటే నేను ఎక్కువ చూడటం మళ్ళీ స్పాయిలర్ అవుతుంది చెప్పండి. సమీక మీనన్ హైలైట్ సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు సార్? సినిమా హైలైట్స్ అంటే సమీక మీనన్ సెకండ్ సాయిధరం ప్లేస్ థర్డ్ వచ్చేసి ఆ విజువల్స్ కావచ్చు బీజిఎం కావచ్చు థర్డ్ అండ్ మనకు ఫోర్త్ వచ్చేసి స్క్రీన్ ప్లే నాలుగు ఉన్నాయి. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ అంటే ప్రాపర్.